హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమందికి అనుకోకుండా జన్యు లోపాల కారణంగా, జన్యువులు రకరకాల పద్ధతుల్లో పాడవడం కారణంగా శరీరం కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఆ రకమైన దోషాలను చూపెడుతుంది. సో కొంతమంది అనుకోకుండా పుట్టడమే ఒక రకంగా పుడతారు, పుట్టిన తర్వాత ఇంకో రకంగా మారుతారు. ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయండి. సో అవి చూస్తే ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఈ మనిషికి ఇలాంటి బాధ వచ్చింది, పాపం అయ్యో అని. అయితే గుజరాత్లోని అమ్రోలీ జిల్లాలో సాగర్ అనే ఒక 13 సంవత్సరాల పిల్లాడి గాథ ఇది. సో చూడండి, మీరు తప్పకుండా చూడండి తనకి ఏం జరిగిందనేది. అయితే గుజరాత్లోని అమ్రోలీ జిల్లాలో ఒక పల్లెటూరులో ఈ సాగర్ అనే పిల్లాడున్నాడు. అతను 13 సంవత్సరాల వయసు. అయితే అతను బరువు పెరుగుతూ మొత్తానికి భారీ శరీరం వైపు ప్రయాణించడం మొదలెట్టాడు. నిజానికి సన్నగా ఉండేవాడట మొదట్లో. అలాంటిది కేవలం 1-1.5 ఇయర్లో అలా భారీగా పెరిగిపోయాడు. ఆకలి కూడా పెరిగిందంటే ఇష్టం ఉన్నట్టు తినడం, భారీ శరీరం పెంచడం అన్నట్టు అయిపోయింది. లాస్ట్కి ఇప్పుడు ఈ 13 సంవత్సరాల వయసులో 140 కిలోల బరువు పెరిగిపోయాడండి. అది పరిస్థితి. 140 కిలోల బరువు పెరిగేసరికి డాక్టర్ల దగ్గరికి వెళ్తే అదేదో జబ్బు అంటున్నారు. ఆ జబ్బు చాలా 100,000 మందిలో ఒకళ్ళకి వస్తుంది అన్నట్టుగా ఏదో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అతనికి ట్రీట్మెంట్కు డబ్బులు కావాలి. ఆ ట్రీట్మెంట్ కూడా సరైన ట్రీట్మెంట్ లేదు అంటారు వీళ్ళు. అయినా ఏదో ప్రయత్నం చేస్తాము, డబ్బులు పట్టుకురండి అంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆ పిల్లాడికి తిండి పెట్టడానికి డబ్బులు ఉండట్లేదు. తింటే కుంభకర్ణుడిలాగా తినేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ మాత్రం వాళ్లకు పల్లెటూరులో పేదవాళ్ళు, తిండికి ఇబ్బంది అవుతుంది, తిండి పెట్టలేకపోతున్నారు. ఊళ్ళో వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు ఇతని తిండికి, కానీ ఎంతకని వాళ్ళు మాత్రం సహాయం చేస్తారు. సో ఆ రకంగా తిండికి ఇబ్బంది పడి జబ్బు పడుతూ ఉన్నాడు, జ్వరం తెచ్చుకుంటూ ఉన్నాడు. మళ్ళీ లేచి తిండి కావాలంటే పాపం వీళ్ళు పెట్టలేకపోతున్నారు. చివరికి ఇప్పుడు గవర్నమెంట్ని అభ్యర్థిస్తున్నారు, మాకు సహాయం చేయండి అని. సో గవర్నమెంట్ ఖచ్చితంగా వీళ్ళకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఇలాంటి బాధలు ఎవరికి ఉన్నా కూడా దేవుడు ఆ బాధల్ని తీర్చాలి అనేది కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకోవడం వల్ల వాళ్లకు మంచి జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది. కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.